కాంగ్రెస్ పార్టీని క్యాస్టింగ్ కౌచ్ వాదం ఇప్పటిదాకా సినిమాల్లో చూసాం క్యాస్టింగ్ కౌచ్ వాదం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని హర్యానా ఎన్నికల్లో ఓటమికి క్యాస్టింగ్ కౌచ్ కాన్సెప్ట్ అన్నటువంటిది తెర మీదకి వచ్చింది ఈ అంశానికి సంబంధించి చాలా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం క్యాస్టింగ్ కౌచ్ అనే పదం మనం సినిమా ఫీల్డ్లో తరచుగా వింటూ ఉంటాం ఇంతకీ అసలు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఎలా వచ్చిందంటే హాలీవుడ్లో నటీమణులను పాత్రల ఎంపిక కోసం కాస్టింగ్ రూమ్స్ అని ఉంటాయి ఇలా పాత్రల కోసం వచ్చే నటీమణులు తమ సినిమాల్లో పాత్రలు ఇస్తామని నిర్మాతలు లేదా డైరెక్టర్స్ లేదా ఇతర ముఖ్యులు మభ్యపెట్టి ఆ రూముల్లోనే అక్కడే ఉన్న కౌచ్ అంటే సోఫాల మీద వాళ్ళతో తమ మోజు తీర్చుకుంటారు అందుకే హాలీవుడ్లో ఈ కాస్టింగ్ కౌచ్ అనే పదం వచ్చింది అయితే ఇలా లొంగిపోయిన వాళ్ళకి పాత్రలు ఖచ్చితంగా ఇస్తాయన్నటువంటిది అయితే చెప్పలేము ఎక్కువ శాతం మంది పాపం మోసపోతూ ఉంటారు అమెరికాలో ఇది అధికారికంగా బ్యాన్ చేశారు భారతదేశంలో కూడా సినీ ఫీల్డ్లో ఇది సర్వసాధారణం అనే మాట వినిపిస్తూ ఉంటుంది పాత్ర నటీమణులు ఈ మధ్య తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోలో కూడా చెప్తున్నారు బాలీవుడ్ తెలుగు కన్నడ మలయాళ సినిమా వ్యక్తుల మీద కేసులు కూడా నడుస్తున్నాయి అయితే ఈ జాజ్యానికి మనం సినీ ఫీల్డ్ని తిట్టుకుంటాం కానీ రాజకీయాల నుండి విద్యారంగంతో సహా ఇది అన్ని రంగాల్లో క్యాన్సర్లుగా వ్యాపించింది ఆడవాళ్ళకి ఏదైనా అవసరం పడింది అంటే చాలు వల వేస్తారు లేదా అవకాశం ఉంటే ఒత్తిడి చేస్తారు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల కారణమని కాంగ్రెస్ తరఫున ఎప్పుడూ మాట్లాడేటటువంటి అనుకూల జర్నలిస్ట్గా ముద్ర ఉన్నటువంటి అశోక్ వాంకడే ఓ టీవీ ఛానల్ చర్చలో చెబుతూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు కేరళకు చెందిన కేసీ వేణుగోపాల్ మీద షాకింగ్ ఆరోపణలు చేశారు టికెట్ల పంపిణీలో ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం జరిగిందని వాంకడే నేరుగా ఆరోపణలు చేయడమే కాక ఏంటి హర్యానా నీ విశృంఖలత్వానికి నీ అడ్డాగా తయారు చేసావా నీ గర్ల్ ఫ్రెండ్ని హర్యానా ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలంటూ కేసీ వేణుగోపాల్ నేరుగా నిందించారు దీన్ని పరోక్షంగా నిర్ధారిస్తూ హర్యానాలో కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కాంగ్రెస్ ఎస్సీ ఫేస్ మరియు ముఖ్యమంత్రి రేసులో నిలిచిన కుమార్ శైలజ ఒక అడుగు ముందుకేసి వ్యభిచార వ్యవహారం వల్లే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందని విలేకరులతో ఓపెన్గా చెప్పేసి ఇలా కాంగ్రెస్ మహిళా నేతలు సీనియర్ నేతల మీద ఇటువంటి ఆరోపణలు చేయడం కొత్త కాదు గత సంవత్సరం అస్సాం యూత్ కాంగ్రెస్ చీఫ్ అగ్నిక్త దత్ అనే ఆమె యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు కర్ణాటకకు చెందిన బీవీ శ్రీనివాస్ మీద లైంగిక వేధింపులు ఆరోపణలు చేయడమే కాక ఆమె పోలీసు కేసు కూడా పెట్టింది ఈ సంవత్సరం కేరళ విద్యార్థులకు చెందిన కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు సిమి రోజ్బెల్ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ హౌస్ తరహాలోనే కేరళ కాంగ్రెస్ పార్టీలోని పలువురు మహిళలు దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు స్త్రీలు హక్కులు అంటూ ఎప్పుడు మాట్లాడే రాహుల్ ప్రియాంక సోనియా తమ పురుష నాయకుల మీద తోటి మహిళా నాయకులు ఇంత తీవ్ర ఆరోపణలు చేసినా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు పైపెచ్చు ఆరోపణలు చేసిన అస్సాం మహిళా కాంగ్రెస్ నాయకురాలు దత్తాను కేరళ నాయకురాలు రోజ్బెల్ని పార్టీ నుండి బహిష్కరించాడు ఇప్పుడు హర్యానాలో ఓటమికి అదే కారణమని అందరూ బహిరంగంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా చర్యలు తీసుకుంటారని చూడాల్సి ఉంది.